రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో భూ పంపిణీ విషయంలో అక్రమ కేసులు పెట్టి రాజు నాయకులను అరెస్ట్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం రోజున అరెస్ట్ అయిన రాజు నాయక్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు. టీఆర్ఎస్ నాయకులు అటవీ శాఖ అధికారులతో చేతులు కలిపి పేద ప్రజలకు భూములు పంచకుండా ఆడుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వెంట ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, జిల్లా కార్యదర్శి లింగంగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్ నాగరాజు, మర్రి శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని నిజాలు బయటకు తీసుకొచ్చి పేద ప్రజలకు న్యాయం చేకూరుస్తామని చెప్పి ఈరోజు గుండారం గ్రామం లోపల రెవెన్యూ ల్యాండ్ ఏదైతే 147 సర్వే నంబర్ ఉన్నటువంటి ఆ 159 కలిపినట్టుగా మరి యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గుండారం గ్రామం వచ్చి కొట్లాడడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా